నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ ఫైర్స్కి స్వాగతం ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దాం ఒక హీరో ఇక్కడ హీరో అంటే సినిమా అని కాదు సో ఒక రైట్ఫుల్ వ్యక్తి తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి తనకిచ్చిన ఫ్రీడమ్స్లో తన రెస్పాన్సిబిలిటీ ఏంటి తన లిమిట్స్ ఏంటి తను చేయాల్సిన పనులేంటి ఇవన్నీ తెలుసుకోగలుగుతాడు అంటే విత్ ఫ్రీడమ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఆర్ విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ వస్తుంది అధికారంతో పాటు బాధ్యత వస్తుంది దాన్ని తెలియ అది తెలియాలి అది తెలియకుండా నాకు ఫ్రీడమ్ ఉంది నాకు పవర్ ఉంది అని చెప్పి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అది లాస్ట్కి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కే తీస్తుంది సార్ ముందుగా నేను ఇచ్చినటువంటి ప్రిబ్లమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత వాళ్ళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే తయారీలోనూ సరఫరాలోను కాస్ట్ పెరగడం వల్ల దాని ద్వారా వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంట చెప్పాలి ఆయిల్ ప్రైసెస్ పెరగడము దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందా దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కరెక్టే మేజర్ ట్రేడ్ రూట్ ఫర్ ఎగ్జాంపుల్ సూయజ్ కెనాల్ సో అది బ్లాకేడ్ అయింది అది బ్లాకేడ్ అవ్వడం వల్ల డిలే అయింది సో డిలే అవ్వడం వల్ల ఇంపోర్ట్ కాస్ట్లో అవి పెరిగాయి దానివల్లనూ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అవుతుందా ఎస్ హయ్యర్ రివిజన్ సో ఎక్కువ శాలరీస్ని పే కమిషన్ సజెస్ట్ చేసినప్పుడు అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అవుతుంది కాస్ట్ పుష్ కాదు సో వన్ అండ్ టూ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ సి వన్ ఓన్లీ సెకండ్ క్వశ్చన్ చూడండి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే దాంట్లో దేనికి ఇది అప్లికబుల్ కాదు కింద ఇచ్చిన నాలుగులో పిఎల్ఐ అనే స్కీమ్ పదమూడు సెక్టార్స్కి అప్లికబుల్ అవుతుంది ఇచ్చిన నాలుగులో దేనికి అప్లికబుల్ కాదు అని అడుగుతున్నారు దేనికి అప్లికబుల్ కాదు సిమెంట్ సెక్టార్ సో ఆన్సర్ డి అవుతుంది సరే మరి ఇవాళ ఆర్టికల్స్ ఏంటో చూద్దామండి సో ఇవాళ మనం సెకండ్ అండ్ థర్డ్కి సంబంధించిన ఆర్టికల్స్ చూస్తున్నాం లాస్ట్ లాస్ట్ డే మనం చదువుకున్న వాటిలో కొన్ని డెసిషన్స్ని గవర్నమెంట్ రివర్స్ చేసుకోవడము ఇలా జరిగాయి అవేంటో మనం చూద్దాం స్మాల్ సేవింగ్స్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ మీద ఇంట్రెస్ట్ వడ్డీ రేట్లు అనేటటువంటి వాటిని తగ్గించాము అని చెప్పారు తగ్గించాము అని చెప్పారు అది బై బై మిస్టేక్ అది జరిగింది ఓవర్ ఓవర్ సైట్లో ప్రాబ్లం వచ్చింది అందువల్ల అలా జరిగింది అంతేగాని మేమేం తగ్గించమన్నారు చూడాలి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అనేటటువంటి వాటిలో చిన్న మొత్తాలని పొదుపుగా చేసుకుంటూ ఉంటారు వీటిలో వడ్డీ రేట్లను తగ్గించడము అంటే పెద్ద పెద్ద వాళ్ళకి కాదు ఇది చిన్న చిన్న మొత్తాల్లో సేవింగ్స్కి అనమాట సో దానికి సంబంధించి మరి గవర్నమెంట్కి వైపుగా బ్యాక్ లాష్ వస్తుంది సో అంటే దాన్ని క్రిటిసైజ్ చేస్తారు అన్న ఉద్దేశంతో వెనక్కి తీశారు అని చెప్తుంటారు బట్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి అంటే ఈ దీన్ని ఏదైతే మేము నోటిఫై చేశామో దాన్ని మేము రివర్స్ చేసుకుంటున్నామో రేట్ కట్స్ అనేటటువంటివి ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటివి తగ్గించట్లేదు అన్నారు ఇక్కడ గమనించాలండి వీటి మీద వడ్డీ రేట్లను తగ్గిస్తే ఏమవుతుంది వీటి మీద వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు ఆల్రెడీ ముందు నుంచి కడుతూ ఉంటారు ఇక్కడ ఫుల్గా వడ్డీ రేట్లను తగ్గించట్లా నెక్స్ట్ వచ్చే క్వార్టర్కి అంటే నెక్స్ట్ త్రీ మంత్స్కి తగ్గిస్తామని చెప్పారు కానీ ఓవరాల్గా ఆ స్కీమ్స్ మీద ప్రతి ఇంకా తగ్గిస్తూ వెళ్తామని కాదనమాట సో ఇలా వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డిస్పోజబుల్ ఇన్కమ్ వాళ్ళకి వచ్చేటటువంటి ఇన్కమ్ అనేటటువంటి తగ్గుతుంది ఆ ఇన్కమ్ తగ్గినప్పుడు ఇన్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనుకున్నాం అయితే మన వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఈ విధంగా వడ్డీ రేట్లను తగ్గిస్తే వీళ్ళు సేవ్ చేసుకోరు కదా వీళ్ళు సేవ్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కి మనీ తగ్గిపోతుంది కదా ఆ ఇన్వెస్ట్మెంట్కి మనీ తగ్గిపోయినప్పుడు మళ్ళీ అది ఇన్ఫ్లేషన్కి దారి తీయొచ్చు కదా అని ఇదంతా లాంగ్ టర్మ్లో జరగచ్చు కానీ ఇది ఇమ్మీడియట్గా దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనీ సప్లై అనేటటువంటి తగ్గడము ఆ మనీ సప్లై తగ్గడం వల్ల వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్ తగ్గడము కానీ మామూలుగా ఇది వడ్డీ రేట్లు అందరికీ కాదు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనే వాటిలో చిన్న చిన్న మొత్తాలని సేవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మీద మీ ప్రతాపం ఏంటి అన్న క్రిటిసిజం వస్తుంది కాబట్టి ఆ డెసిషన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అండి అర్థమైంది ఇన్ఫ్లేషన్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్ కట్కి ఇన్ఫ్లేషన్కి ఉన్న లింక్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది కూడా పాకిస్తాన్ ఇండియా రిలేషన్షిప్కి సంబంధించి వాళ్ళు ఏమన్నారు పాకిస్తాన్ ఏమంది ఇండియా నుంచి కాటన్ షుగర్ అవి ఇంపోర్ట్ చేసుకుంటాము అన్నారు ఆ డెసిషన్ని డిఫరింగ్ డిఫరింగ్ అంటే కొన్ని రోజులు పక్కన పెట్టేస్తున్నా ఉన్నారు మనం లాస్ట్ వీడియోలో స్మాల్ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తున్నామన్నారు దాన్ని రివర్స్ చేశారు అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో పాకిస్తాన్ ట్రేడ్ని మేము అగ్రీ చేస్తున్నామంది దాన్ని కూడా కొన్ని రోజులు పక్కన పెట్టేస్తున్నా ఉన్నారు ఇక్కడేమన్నారంటే ఇదిగో మేము ట్రేడ్కి సంబంధించి కాటన్ వీటికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వీటిని సస్పెండ్ చేశాము ఇది డెసిషన్ రివర్స్ తీసుకోవాలి అనుకున్నాము కానీ నార్మలైజేషన్ నార్మలైజేషన్ అంటే ఏంటి సిచ్యువేషన్స్ మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేంత వరకు నార్మలైజేషన్కి వచ్చేంత వరకు మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయలే చేయలేము అన్నట్టుగా చెప్తున్నారు కాశ్మీర్ ఇష్యూ యొక్క వివాదం సాల్వ్ అవ్వాలి అంటున్నారు కాశ్మీర్ ఇష్యూ సాల్వ్ ఎప్పుడు నార్మలైజేషన్ వచ్చేది ఎప్పుడు ట్రేడ్ మళ్ళీ రివర్క్ చేసేది ఎప్పుడు సో లాంగ్ టర్మ్లో ఇది సస్టైనబుల్ కాకపోవచ్చు వీళ్ళు అడుగుతున్నది ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటుంది నెగోషియేషన్స్ చేపట్టాలి చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ అనేటటువంటిది ఉండాలి కశ్మీర్ ఇష్యూని సాల్వ్ చేయాలంటే సో అటువంటి కంటెక్స్లో ట్రేడ్ అనేటటువంటిది ఇంకొన్ని రోజులు సస్పెండ్ అయినట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట యూ టర్న్ అంటే ఫస్ట్ ఏమో ఎస్ మేము దీనివైపుగా వెళ్తా ఉన్నారు మళ్ళీ లేదులే అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం సో టర్న్ తీసుకున్నారు అని చెప్తున్నాం నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి స్పెషల్ స్టేటస్ టు హాంకాంగ్ అంటున్నాము చైనా యొక్క స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ అంటాం మనకి రెండు ప్రాంతాలు ఉన్నాయి చైనాలో ఒకటి మకావ్ అనే ప్రాంతం రెండోది హాంకాంగ్ అనే ప్రాంతం ఈ రెండింటినీ కూడా మనం స్పెషల్ టెరిటరీస్ అని పిలుస్తాం ఆర్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఆర్ అంటారు అంటే స్పెషల్ సర్కామ్ ఇవి చైనాలో కలిసాయి కాబట్టి హాంకాంగ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో బ్రిటిష్ వాళ్ళు దీన్ని దీనికి చైనాకు అప్పగించి వెళ్ళారు చైనాదే బ్రిటిష్ వాళ్ళ దీంట్లో ఉండేది సో అప్పుడు ఏమన్నారంటే ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా వివిధ రకాల సిస్టమ్స్ మేము డెవలప్ చేస్తాం వాటినే కంటిన్యూ చేయండి పీపుల్ కూడా వాటికి అలవాటు పడ్డారు అన్నారు సో అందుకోసం అని చెప్పేసి వన్ నేషన్ ఒకటే దేశం కానీ రెండు సిస్టమ్స్ సో వన్ నేషన్ టూ సిస్టమ్స్ అనే పాలసీని ఫాలో అవుతూ వచ్చారు అంటే వాళ్ళకు ఉండేటటువంటి చట్టాలు కానీ ఇలా మనకి డిఫెన్స్ ఇలాంటివి కాకుండా మిగిలిన వాటిలో ఆ పర్టికులర్ ప్రాంతానికంటూ కొంత అటానమీ ఉండేది సో అందుకే వాటిని స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని అన్నాము సో వన్ నేషన్ టూ సిస్టమ్స్ అనేటటువంటివి ఇంట్రడ్యూస్ చేశారనమాట అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనకి హాంకాంగ్లో బీజింగ్ అంటే చైనా అనేటటువంటిది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ప్రయత్నించడము అక్కడ ప్రొటెస్టర్స్ డెమోక్రటిక్ ప్రొటెస్ట్లు అన్నింటినీ అణచివేయడము దాంతో యూకే ఇలాంటి దేశాలని దాన్ని క్రిటిసైజ్ చేయడము యూఎస్ క్రిటిసైజ్ చేయడము ఇదంతా చేస్తూ వస్తున్నాయి రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే ఈ హాంకాంగ్లో ఎన్నికలకు సంబంధించి ఎవరు పోటీ చేయాలి అన్నదాన్ని కూడా నిర్ణయించేందుకు ఒక సిస్టమ్ని తీసుకొని రావడము స్పెషల్ సెక్యూరిటీ చట్టం అనేది తీసుకొని రావడము ఇలాంటివన్నీ తీసుకొని వచ్చేసి ఆ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని డెల్యూట్ చేశాయి అందుకే ఇక్కడ చూడండి స్పెషల్ నో లాంగర్ అంటున్నారు చైనా అనేది హాంకాంగ్ మీద గ్రిప్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది దానికి ఉన్న డెమోక్రటిక్ స్పేస్ని తగ్గిస్తూ వెళ్తూ ఉంది దానికి కంట్రోల్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి సో హాంకాంగ్ అనేటటువంటిది స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ చైనాలో ఉంది మకావ్ అనేది కూడా ఇంకో స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ సో ఆ రెండు ఎక్కడున్నాయి మ్యాప్లో చూసేద్దామా చూడండి ఇది హాంకాంగ్ అనే సిటీ ఇది మెకావ్ అనే సిటీ అనమాట ఇవి రెండు కూడా తీర ప్రాంతాలు సౌత్ చైనా సీతో బార్డర్ ఉన్నటువంటివి ఇదేమో ఫినాన్షియల్ సెంటర్ ఫినాన్షియల్ సర్వీసెస్కి వీటన్నిటికి హాంకాంగ్ సిటీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇవి రెండు ఇదేమో యూకే బ్రిటిన్ బ్రిటన్ వాళ్ళ ఆధీనంలో ఉంటే ఇదేమో పోర్చుగల్ వాళ్ళ ఆధీనంలో ఉండి ఆ తర్వాత చైనాకి అప్పగించారు అప్పటి నుంచి చైనాలో అవి సో వీళ్ళు చైనాలో ఉండేటటువంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ దాని యొక్క రూల్ రూల్ని మరియు దానికి ఇన్ఫ్లుయెన్స్ని పెంచాలి అన్న ఉద్దేశంతో వీటి మీద చాలా అత్యధికమైన ఇన్ఫ్లుయెన్స్ని కలిగి ఉండడం కోసం ప్రయత్నిస్తున్నాయి హాంకాంగ్లో ఉండే వాళ్ళు ఏమో ప్రొటెస్ట్లు చేశారు అయినా సరే ఆ ప్రొటెస్టర్లని వాళ్ళందరినీ క్రాక్ డౌన్ చేస్తూ హాంకాంగ్లో ఆ స్పెషల్ అడ్మినిస్ట్రే పేరుకేమో కేవలం స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజనే కానీ ఓవరాల్గా మెయిన్ ల్యాండ్ అంటే మిగిలినటువంటి ఎంటైర్ చైనా సో మెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ని దాన్ని స్ట్రెంగ్తన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీక్స్ సంబంధించి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము నైన్టీన్ నైంటీ వన్ దానికి సంబంధించి ఇది ఒక యాక్ట్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటున్నాం సో ఈ యాక్ట్ ఆఫ్ కలరబుల్ రెజిస్ట్రేషన్ అంటే ఏంటి అన్నది మనం చూద్దాం ఓవరాల్గా ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఈ చట్టం ఏదైతే ఉందో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఏదైతే ఉందో అది ప్రజెంట్ ఫామ్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంటే కొన్ని విషయాలను అది డ్యామేజ్ చేస్తుంది వేటి వేటిని డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నారు మన ఫండమెంటల్ రైట్స్గా ఇచ్చినటువంటి మన రాజ్యాంగంలో అందరికీ ఫండమెంటల్గా ఇచ్చినటువంటి హక్కులైనటువంటి చూడాలి ప్రజెంట్ ఫామ్లో ఇది డ్యామేజెస్ టు ద లిబర్టీ లిబర్టీ ఆఫ్ బిలీఫ్ని ఫెయిత్ అండ్ వర్షిప్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేస్తుంది ఏది ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం అంటున్నారు సో దాన్ని కలర్బుల్ లెజిస్లేషన్ అని కూడా చెప్తున్నారు ఎందుకు కలర్బుల్ లెజిస్లేషన్ అంటున్నారు అది మనం చూద్దాం నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఈ చట్టం ఏంటి దాని యొక్క జిస్ట్ ఏంటో కూడా మనం చూద్దాం దాంతోపాటు దాంట్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డాక్టరిన్స్ డాక్టరీన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్ అని డాక్టరీన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అని ఆర్టికల్ థర్టీ టూ ఇలా వివిధ రకాలైనటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి వాటి గురించి మనం ఒక్కసారి చూద్దాం సార్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము అంటే ఏంటో చూద్దాం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం కింద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ని ఒక డెడ్ లైన్గా ఒక రెఫరెన్స్ ఇయర్గా పెట్టడం జరిగింది అంటే దానికి ముందు కట్టినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో దానికి ముందు డేట్ వైపు ఎగ్జిస్ట్ అయిన స్ట్రక్చర్స్ వాటిగానే ఉండాలి వాటిని రీక్లెయిమ్ చేయడం అనేటటువంటిది కుదరదు కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు రామ్ జన్మభూమి అనేటటువంటి దానికి ఎక్సెప్షన్ ఇచ్చారన్నమాట సో దీంట్లో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే క్లెయిమ్ చేసుకోవడం ఇవి మావి సో ఇంతకుముందు ఇది ఇక్కడ ఉండేది సో ఒకరు ఒక వర్షిప్ ప్లేస్ యొక్క నేచర్ని దాని యొక్క రిలీజియస్ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసేటటువంటి దాంట్లో ఈ డేట్ కంటే ముందు ఏ ఉంటే అవే ఉన్నట్టు అన్నట్టుగా ఈ వర్షిప్ చట్టం అనేది తీసుకొచ్చారు మరి ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూద్దాం ఈ ఆర్టికల్లో ప్రైమరీ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ ఉందండి అది ఒక పర్టికులర్ రిలీజన్కి సంబంధించి వాళ్ళు దాన్ని ఎక్కువ దా దానికి ఒక ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంది సో అటువంటి కంటెక్స్లో మేబీ ఆ ప్లేస్లో వేరే రి రిలీజియస్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఉంటే మరి వాళ్ళ యొక్క రైట్ టు రిలీజియన్ అనేటటువంటిది ఏ విధంగా ప్రొటెక్ట్ చేయగలుగుతారు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అనేటటువంటిది రిలీజియస్ ఫ్రీడమ్స్కి సంబంధించింది సో ఆ రిలీజియస్ ఫ్రీడమ్స్కి సంబంధించి మరి వాళ్ళ యొక్క రిలీజియస్ రైట్స్ ఏమైనట్టు అదొక క్వశ్చను ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూ అంటే ఇది ఒకవేళ ఏదైనా గ్రీవాన్స్ ఉంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతుంటే వెళ్ళేసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు మరి ఇప్పుడు పంతొమ్మిది తొంభై ఒకటి ఈ చట్టం ఏం చెప్తుంది ఆ రిలీజియస్ నేచర్ అని చెప్పేసి దాన్ని రీక్లెయిమ్ చేయడానికి పిల్స్ కానీ ఇవి వేయకూడదు అంది మరి అలాంటప్పుడు ఈ రిట్ పిటిషన్ వేసుకునేటటువంటి అధికారాన్ని ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం తీసేసింది అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ప్రియాంబుల్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఇండివిజువల్ లిబర్టీని వీటిని ప్రమోట్ చేస్తుంది సో సెక్యులరిజం అనేటటువంటి దీంట్లో ఇంపార్టెంట్గా ఉంది మరి ఏ విధంగా సెక్యులరిజం అనేటటువంటిది అవుతుంది అటువంటి కంటెక్స్లో ఈ చట్టంలోని కొన్ని ప్రొవిజన్స్ని తీసేసి సుప్రీంకోర్టుకి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద స్పెషల్ అధికారాలు అనేటటువంటి ఉంటాయి పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటారు సో పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సుప్రీంకోర్టు కంటూ కొన్ని స్పెషల్ అధికారాలు అనేటటువంటి ఉంటాయి వాటిని ప్రొటెక్ట్ చేయాలి వాటి ద్వారా ప్రొటెక్ట్ చేయాలి దీంట్లో ఉన్న కొన్ని క్లాజెస్ని తీసేయాలి అన్నారు సో ఒకటి ఏమంటున్నారు అంతకుముందు ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇన్వేడర్స్ వచ్చినప్పుడు దాన్ని మార్చినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఆ రిలీజియస్ సెక్ట్ ఏదైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ యొక్క రైట్స్ ఏమైనట్టు ఆ రైట్స్ అనేటటువంటివి మీరు క్లెయిమ్ చేసుకోలేరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని ఆర్బిటరీగా పెట్టేస్తే ఎలాగా మరి ఆర్టికల్ థర్టీ టూ ఏమవుతుంది ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నప్పుడు ఆర్టికల్ థర్టీ టూ కింద కంప్లైంట్ చేసుకోలేకపోతే ఎలాగా అది క్వశ్చన్ ఈ కంటెక్స్లో రెండు ఇంపార్టెంట్ డాక్టరీన్స్ గురించి ఆర్టికల్లో మాట్లాడడం జరిగింది ఒకటి వచ్చేటప్పటికి డాక్టరీన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ కలరబుల్ లెజిస్లేషన్ అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినటువంటి ప్రొవిజన్స్కి డైరెక్ట్గా కాంట్రవర్షన్ కాకుండా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ని క కలర్ చేయడము కలరబుల్ లెజిస్లేషన్ అంటే పైకి చూడ్డానికి నార్మల్గానే ఉన్నా అది ఇండైరెక్ట్లీ దాంట్లో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి అగేనెస్ట్గా ఉన్నట్టు సో ఇండైరెక్ట్లీ ఉన్నా డైరెక్ట్లీ ఉన్నా సరే ఆ చట్టాలు చెల్లవు అని చెప్పేసి డాక్టరీన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ని స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్ ఈ కేసులో చెప్పడం జరిగింది బీహార్ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాన్ని ఇన్వాలిడ్ చేస్తూ సుప్రీంకోర్టు అనేది డాక్టరీన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ డైరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేయడమే కాదు ఇండైరెక్ట్గా వెనుక పద్ధతిలో ప్రిన్సిపల్స్ని వైలేట్ చేసినా చట్టం ఇన్వాలిడ్ అవుతుందన్నారు మరి ఇప్పుడు ఈ పర్టికులర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఇండైరెక్ట్గా ఉంది కదా అది ఒక క్వశ్చన్ అయితే రెండోది డాక్టరీన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్ డాక్టరీన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్ అంటే ఏంటి రెండిటి మధ్య రెండు ఇష్యూస్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఎస్పెషలీ సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎవరి యొక్క చట్టం అనేటటువంటిది గెలుస్తుంది అన్నటువంటిది సో ఎవరి రియల్ సబ్జెక్ట్ మ్యాటర్ అన్నటువంటిది అన్నమాట పిత్ అండ్ సబ్స్టాన్స్ అంటే దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ సెక్యులరిజం అన్నారు కానీ ఆ చట్టం నిజంగా సెక్యులరిజంని ప్రొటెక్ట్ చేస్తుందా సో ఈ రెండు డాక్యుమెంట్స్ని దృష్టిలో పెట్టుకున్న ఇందాక ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ వీటిని చూసినా ప్రియాంబుల్లో ఉన్న వాల్యూస్ని చూసినా ఆ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ఆర్బిట్రరీ అని తెలుస్తుంది ఆ కంటెక్స్లో దాన్ని రివ్యూ చేయాలి కోర్ట్ అన్నటువంటిది అది ఈ ఆర్టికల్లో చెప్తున్నదండి నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి బిమ్స్టెక్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి బే ఆఫ్ బెంగాల్ ఇన్స్టిట్యూ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ ఎకనామిక్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంట ఈ బిమ్స్టెక్ అనేటటువంటిది మయన్మార్లో వైలెన్స్ అనేటటువంటిది హై స్టేజ్కి వెళ్తుంది సో దాన్ని కంట్రోల్ చేయాలి ఈ వైలెన్స్ అనేటటువంటి తగ్గించాలి అని చెప్తున్నారు మరి ఈ బిమ్స్టెక్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించింది ఏంటో చూద్దాం రీసెంట్గా మరి మయన్మార్ అనేటటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల ఇంతకుముందు కాన్ఫ్లిక్ట్ వల్ల రోహింగ్యా అనేటటువంటి మైనారిటీ కమ్యూనిటీ సో వీళ్ళు కొన్ని లక్షల సంఖ్యలో వివిధ దేశాలకు వచ్చారు ఎస్పెషలీ బంగ్లాదేశ్ అనేది ఎక్కువ మంది రెఫ్యూజీస్ని దీని నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుంది సో ఇప్పుడు అదర్స్ కూడా అదర్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రొటెస్ట్లు వీటన్నిటితో చాలామంది దేశాన్ని వదిలిపెట్టి వస్తున్నటువంటి సందర్భం అటువంటి సందర్భంలో ఏం చేయాలి ఏం చెయ్యాలి సో పీస్ మెయింటైన్ చేయండి అన్నట్టుగా బిమ్స్టెక్ కంట్రీస్ చెప్తున్నాయి మరి వీళ్ళెవరో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఎథ్నిక్ గ్రూప్స్ ఏంటో చూద్దామండి ఎథ్నిక్ గ్రూప్స్లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చిన్ చిన్ అన్నారా ఇక్కడ సో చిన్ అనేటటువంటి ఈ కమ్యూనిటీ ఉండే మిజోరాంకి చాలా దగ్గరలో ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ కరేన్ కరేన్ అంటున్నాం సో ఇక్కడ కరేన్ అనేటటువంటి ట్రైబ్ కానీ రోహింగ్యాస్ మనకు తెలుసు కదా రోహింగ్యాస్ అనేటటువంటి వాళ్ళు కానీ పైన ఇది వెరీ ఇంపార్టెంట్ కచ్చిన్ ప్రావిన్స్ అంటారు సో ఈ కచిన్ అనేటటువంటి తెగకు సంబంధించిన వాళ్ళు కానీ సో ఇలా చాలామంది కొంతమంది రెబల్స్గా ఫైట్ చేస్తూ ఉన్నారు మయన్మార్ గవర్నమెంట్తో ఇంకొంతమంది వివిధ దేశాలకి ఇండియా ఇటు బంగ్లాదేశ్ ఇటు థాయిలాండ్ ఇలా వివిధ దేశాలకు వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి కాంటెక్స్లో బిమ్స్టెక్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం చూడాలి బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ ఎకనామిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ దీంట్లో ఉండేటటువంటి దేశాలు చూడండి ఇండియా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ థాయిలాండ్ ఇప్పుడు ఈ మయన్మార్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ వల్ల మనం అందరం ఎఫెక్ట్ అవుతున్నామా ఇండియా కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి థాయిలాండ్ కానివ్వండి అవునా కదా సో ఈ కంటెక్స్లో వైలెన్స్ని వీలైనంత వరకు తగ్గించండి ఆ రెఫ్యూజీ ఇన్ఫ్లో ఏదైతే ఉందో అవి తగ్గించండి పీస్ ప్రాసెస్ని నెలకొల్పండి అన్నట్టుగా ఈ బిమ్స్టెక్ కంపెనీ బి బిమ్స్టెక్ కంట్రీస్ అనేటటువంటివి చెప్తున్నాయి ఏడు దేశాల యొక్క సమూహం పంతొమ్మిది వందల తొంభై ఏడులో బ్యాంకాంక్ డిక్లరేషన్ అనేటటువంటి దాని ద్వారా ఈ బిమ్స్టిక్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది సో వీళ్ళందరూ కలిసి మైన్ మార్కి చెప్తున్నారు ఇదిగోండి మీరు ఇలా చేయొద్దు అన్నట్టుగా నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నల్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి మనకి జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ అనేటటువంటి దాన్ని సెటప్ చేశారు ముంబైలో అని చెప్తున్నారు ఈ జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ అంటే ఏంటి మనకి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇలా ట్రై సర్వీసెస్ ఉన్నాయి సో వీళ్ళు ముగ్గురికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ స్టోర్స్ కానీ ఫ్యూయల్ కానీ రేషన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ క్లోతింగ్ కానీ ఇలాంటివన్నీ ఎందుకు అందరికీ సపరేట్ సపరేట్గా ఎందుకు అందరికీ ఒకటేలాగా ఇంటిగ్రేట్ చేస్తే వాటినే జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ అని అంటాము అవి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ని ప్రొవైడ్ చేస్తాయి స్మాల్ ఆమ్ అమ్యునిషన్ కానీ రేషన్స్ కానీ ఫ్యూయల్ కానీ జనరల్ స్టోర్స్ కానీ సివిల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏవియేషన్ క్లోతింగ్ కానీ స్పేర్స్ ఇలాంటివన్నీ ఆల్రెడీ లాస్ట్ ఇయరే మనకి మన ఈ జాయింట్ లాజిస్టిక్స్ నోట్స్ని మూడు ప్లేసెస్లో సెటప్ చేస్తాము ఒకటి ముంబై రెండు గౌహతి మూడు పోర్ట్ బ్లేయర్ అని చెప్పారనమాట సో తీసుకొని వస్తాము అని చెప్పారు దాంట్లో ఆల్రెడీ మనకి గౌహతి మరియు అండమాన్ నికోబార్లో అయినటువంటి పోర్ట్ బ్లేయర్లో ఈ జనవరిలోనే ఆపరేషనలైజ్ చేశారు ఇప్పుడు మూడవ నోడ్ అయినటువంటి దాన్ని ముంబైలో సెటప్ చేశారు లాజిస్టిక్స్ అనేటటువంటివి మూడు సర్వీసెస్ కలిపి ఉపయోగించుకుంటే ఎకానమీ సేఫ్ స్కేల్ ఉంటుంది ఇంటిగ్రేషన్ బెటర్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది మూడు ప్లేసెస్ ముంబై గౌహతి పోర్ట్ బ్లేర్ ఆల్రెడీ రెండిట్లో ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా ముంబైలో సెటప్ చేశాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి షుగర్ కేన్కి సంబంధించి ఎంఎస్పి అంటున్నాము సో ఎకానమీకి సంబంధించిందండి సో ఇక్కడ మనకి షుగర్ కేన్ అనేటటువంటిది కమర్షియల్ క్రాప్ ఆ షుగర్ కేన్కి సంబంధించి బెటర్ ప్రైసెస్ రావాలి దానికి సంబంధించి ఎంత రైస్ ధర వద్ద ఎంత ధర వద్ద వీటిని కొనుక్కోవాలి అన్నదాన్ని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ ధరని మామూలుగా అయితే మిగిలిన క్రాప్స్ కెమెస్పీ అంటాము షుగర్ కేన్కి ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అని పిలుస్తాము ఎఫ్ఆర్పి అని పిలుస్తాం ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేటటువంటిది షుగర్ కేన్కి తీసు షుగర్ కేన్ కోసం తీసుకొని రాబడినటువంటిది అన్నమాట సో ఇది ఏం చెప్తుంది దీంట్లో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లించాల్సిన మొత్తాలని ఆ షుగర్ కేన్ కంపెనీస్ కానీ షుగర్ని ప్రాసెస్ చేసే కంపెనీస్ కానీ ఉంటాయో అవి టైమ్లీ చెల్లించండి ఫార్మర్స్కి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల డ్యూస్ ఉన్నాయి అవి చెల్లించండి అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఆల్రెడీ మామూలుగా అయితే ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ అవి సరిగా వెళ్ళట్లేదు సో రీసెంట్గా పాకిస్తాన్ మేము ఇంపోర్ట్ చేసుకుంటాం మీ దగ్గర నుంచి అన్నారు మళ్ళీ ఆ డెషన్ని వెనక్కి తీసుకున్నారు ఇరాన్తో జేసీపీఓఏ శాంక్షన్స్ వల్ల దానికి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేది అవ్వట్లేదు ఈ విధాలుగా వివిధ రకాలైనటువంటి వీటి వల్ల ఎక్స్పోర్ట్స్ మీద కొంత ఇబ్బంది అనేటటువంటిది ఉంది సో ఆ కంటెక్స్లో ఎఫ్ఆర్పి అనేది చెల్లించండి దాన్ని దాని నుంచి పే చేస్తా ఉన్న చెల్లించండి అంటున్నారు అదేంటో ఒకసారి చూసేద్దామా గమనించండి ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటాం మనకి షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ పంతొమ్మిది అరవై ఆరు దీని కింద షుగర్ మిల్ అనేటటువంటివి గవర్నమెంట్ ద్వారా డిక్లేర్ చేయబడినటువంటి ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ని కేన్ గ్రో గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్నాలుగు రోజుల లోపల వాళ్ళు వాటిని అమ్మినటువంటి పద్నాలుగు రోజుల లోపల చెల్లించాలి సో అలా చెల్లించకపోతే షుగర్ కమిషన్ అనేటటువంటిది ఆ మిల్స్ ఏవైతే ఉంటాయో షుగర్ మిల్స్ వాటిని ఒక ప్రాపర్టీస్ని సీజ్ చేసుకోవచ్చు అని ఉంది సో అయినా సరే చెల్లించట్లేదు డిలే అవుతున్నాయి మనం ఓవరాల్గా గమనించి చూస్తే ఇండియా అనేది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసర్ బ్రెజిల్ తర్వాత బ్రెజిల్ అనేది లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసర్ సెకండ్ పొజిషన్లో మనం ఉన్నాం ఎక్స్పోర్ట్స్లో మనం వెనకబడి ఉన్నాం ఎందుకంటే కన్జంప్షన్ కూడా మన ఇండియాలో ఎక్కువే కాబట్టి ఎనీవే సెకండ్ లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసర్గా ఇండియా ఉంది షుగర్ ప్రైసెస్ని రెండు లెవెల్స్లో డిటర్మైన్ చేస్తారు ఒకటి సెంట్రల్ లెవెల్ దాన్ని ఫెడరల్ లెవెల్ అన్న రెండోది స్టేట్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఎఫ్ఆర్పిని అనౌన్స్ చేస్తుంది ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ని అనౌన్స్ చేసేది ఎఫ్ఆర్పి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ డిసైడ్ చేస్తుంది సారీ రికమెండ్ చేస్తుంది ఆ రికమెండేషన్స్ను ఆధారంగా చేసుకొని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ డిసైడ్ చేస్తుంది ఈ ధరని బేస్ చేసుకొని స్టేట్స్ కూడా స్టేట్ అడ్వైజ్డ్ ప్రైసెస్ అనేటటువంటివి అనౌన్స్ చేస్తాయి జనరల్గా అవి ఈ ఎఫ్ఆర్పి ఫేర్ అండ్ రెమెనరేటివ్ ప్రైస్తో పోలిస్తే ఇంకా ఎక్కువ ధరలు ఉంటాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇంత పే చేస్తామంటుంది స్టేట్ గవర్నమెంట్ ఇదిగో దీనికి ఇంకొంత యాడ్ చేసి మేము పే చేస్తాము అని చెప్తూ ఉంటుంది అందువల్ల స్టేట్ అడ్వైజ్డ్ ప్రైసెస్ అనేటటువంటివి ఇన్ జనరల్ ఎఫ్ఆర్పి కంటే ఎక్కువగా ఉంటాయి ఎఫ్ఆర్పిని డిసైడ్ చేసేది సెంట్రల్ లెవెల్లో స్టేట్ అడ్వైజ్డ్ ప్రైసెస్ని డిసైడ్ చేసేది స్టేట్ లెవెల్లో నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ అంటున్నాము ఎయిర్పోర్ట్స్లోను వీటన్నిటిలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని తీసుకొని వస్తాము పేమెంట్స్లోను ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా మనీ ట్రాన్స్ఫర్స్ అయ్యేలాగా చేస్తామంటున్నారు ఈ ఆర్టికల్లో జస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని యూజ్ చేసేవి ఏ ఏ రంగాల్లో ఉపయోగిస్తారు అన్నప్పుడు మనం ఇవి రాసుకోగలగాలి రైట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ ఎన్ఈసీ కార్పొరేషన్ అనేది ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా చెక్ ఇన్ వీటన్నిటికీ చాలా ఈజీగా త్వరగా అయిపోయేలాగా ఎయిర్పోర్ట్స్లో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని తీసుకొని వస్తున్నారు అని చెప్తున్నారు మరి ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏంటి టెక్నాలజీలో గ్యాప్స్ అనేవి ఉండొచ్చు దానికి ఆల్టర్నేటివ్స్ చూస్తారు బట్ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అయితే ఇవి తీసుకొని రావాలన్నది ప్లాన్ అనమాట నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ డెవల్యూషన్ చేస్తాము అంది ఆ డెవల్యూషన్ చేస్తాము అన్నటువంటి అమౌంట్లో క్యూ ఫోర్ క్వార్టర్ ఫోర్లో రెవెన్యూస్ కొంత పెరగడం వల్ల ఓవరాల్గా నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి స్టేట్స్కి అడిషనల్గా వెళ్తాయి అంటున్నారు అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి ట్యాక్సెస్ దాన్నే డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని అంటారు ఈ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి పదహైదవ ఆర్థిక సంఘం ఏముంది నలభై ఒక్క శాతం రాష్ట్రాలకు వెళ్ళాలి మీకు ఎంత ఆదాయం వస్తే ట్యాక్సెస్ ద్వారా అది నలభై ఒక్క శాతం వెళ్ళాలి అన్నారు సో ఓవరాల్గా ఇంతకుముందు ట్యాక్సెస్ తక్కువ ఉండింది కాబట్టి తక్కువ అమౌంటే స్టేట్స్కి వెళ్తుంది అనుకున్నాము బట్ ట్యాక్సెస్ అనేటటువంటిది క్యూ ఫోర్లో పెరగడం వల్ల మనకి ఓవరాల్గా డివల్యూషన్ అంటారు ఏవైతే సెంటర్ నుంచి స్టేట్స్కి వచ్చేటటువంటి వర్టికల్ డెవల్యూషన్ ఏదైతే ఉందో ఆ వర్టికల్ డెవల్యూషన్ పెరుగుతుంది అంటున్నారు వర్టికల్ డెవల్యూషన్ స్టేట్ సెంటర్ నుంచి స్టేట్స్కి వచ్చేది మళ్ళీ స్టేట్స్లో ఈ వచ్చిన అమౌంట్ని వివిధ రాష్ట్రాల మధ్యలో పంచాలి కదా దాన్ని మనము హారిజాంటల్ డెవల్యూషన్ అంటాము హారిజాంటల్ డెవల్యూషన్కి సంబంధించిన ఫార్ములా ఒకసారి చూసేద్దామా ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్ అవైలబుల్గా ఉందండి వీలైతే ఒకసారి చూసుకోవచ్చు గమనించాలి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్కి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్కి తేడాలు ఉన్నాయి స్టేట్స్కి ఇది ఈ క్రైటీరియాను బట్టి ఫండ్స్ని షేర్ చేస్తాము అని చెప్పడం జరిగింది పాపులేషన్ ఏరియా ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఇన్కమ్ డిస్టెన్స్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ మరియు ట్యాక్స్ ఎఫర్ట్ వీటిని బేస్ చేసుకొని హార్జాంటల్ డెవల్యూషన్ చేస్తాము అన్నట్టుగా ఫినాన్స్ కమిషన్ చెప్పింది ఓవరాల్గా అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ పెరగడంతో స్టేట్స్కి వచ్చే మనీ కూడా పెరగచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ఆర్టికల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్కి సంబంధించి రీసెంట్గా మనకు తెలుసు ఈ అవార్డ్స్ అనౌన్స్ చేశారు వీటిలో మన రజనీకాంత్ గారికి అవార్డు వచ్చింది అందరికీ తెలుసు ఆయన మంచి యాక్టర్ అని తెలుసు తమిళ్ తెలుగు ఇలా వివిధ రకాలైనటువంటి వీటిలో నటించారని తెలుసు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పొలిటికల్గా ఇప్పుడు ఎలక్షన్స్లో సెన్సిటివ్గా ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడు ఇవ్వడం అనేటటువంటిది దీని వెనకాల ఇది పొలిటికల్ కాంట్రవర్సీ అన్నెసరీ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు సో అటువంటి టైంలో ఇప్పుడు ఎలక్షన్స్ తమిళనాడులో ఉన్నటువంటి టైంలో ఇవ్వడం అనేది ఎంతవరకు పొలిటికల్లీ మోటివేటెడ్ అని అనుకుంటారు జనాలు సో ఆయన ఇంపార్టెంట్ ఆయనకు అది ఇవ్వడం అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదనట్లేదు కానీ ఇప్పుడున్న టైమింగే బెటర్ కాదు అది ఇక్కడ చెప్తున్నది ఒకసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే ఏంటి చూసేద్దామా చూడండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేటటువంటి ఇండియాలో ఇండియన్ సినిమాలో హయ్యెస్ట్ అవార్డ్స్ అనమాట యాన్యువల్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వీటిలో దాన్ని ప్రజెంట్ చేస్తారు డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఈ అవార్డ్ని మరి గోవింద్ ఫాల్కే సో దుందిరాజ్ గోవింద్ ఫాల్కే అనేటటువంటి ఆయన పేరు మీద దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అని కూడా పిలుస్తారు ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు ఇండియన్ సినిమాలో గ్రేట్ రోల్ ప్లే చేసినందుకు గాను రెండు వేల ఇరవై ఒకటిలో చాలామందికి అవార్డ్స్ వచ్చాయి వాటిలో మన రజనీకాంత్ గారికి వచ్చాయి అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ అవార్డ్స్ మీరేమో ఇస్తున్నారు సారీ అండి ఇందాక డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించింది అవార్డ్స్ ఏమో ఇస్తున్నారు అది పొలిటిసైజ్ కాకుండా ఉంటే బాగుంటుంది అన్నది ఇక్కడ చెప్తున్న విషయం నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి శ్రీలంకలో మనం యుఎన్హెచ్ఆర్సీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనికి సంబంధించి చాలాసార్లు చదువుకున్నాం ఏంటండి ఇక్కడ యుఎన్ యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి ఏంటి శ్రీలంకలో తమిలియన్స్ మీద రెండు వేల తొమ్మిదిలో ఏదైతే సివిల్ వార్ ముగిసిందో సో ఆ టైం వరకు చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేశాయి అన్నారు సరే మేము ఇంటర్నల్గా ఒక కమిటీని వేసుకుంటాం ఆ కమిటీ ద్వారా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయో వాటిని చూసి వాటికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాము అన్నారు కానీ తీసుకోలేదు అని చెప్పేసి ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు అంటే వాళ్ళు డొమెస్టిక్గా ఎవరు ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి బాధ్యతలు ఈ బాధ్యులు ఇవంతా చూడట్లేదు అందువల్ల ఒక ఇంటర్నేషనల్గా ఇండిపెండెంట్గా ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ అనేటటువంటి దాన్ని పంపించి దాని ద్వారా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నది ఇప్పుడు యుఎన్ హెచ్ఆర్సీలో రిజల్యూషన్ దానికి సంబంధించి ఇండియా అనేది ఒకసారేమో అవును రిజల్యూషన్ పాస్ చేయాలంది కానీ రెండుసార్లు రీసెంట్ జరిగిన ఓట్లు కూడా మనము శ్రీలంకకి అటు అగేన్స్ట్గా వేయలేదు అటు సపోర్ట్ చేస్తూ వేయకుండా అబ్స్టెయిన్ చేశాం అబ్స్టైన్ అంటే ఏ ఓటు వేయకుండా మానేయడం అనమాట సో అలా చేశాము ఇదిగో నిజంగానే అక్కడ ఉన్నటువంటి తమిళ్ రైట్స్ వైలేషన్ అయ్యిందా లేదా అది అందరికీ తెలిసిన ట్రూతే అలాంటప్పుడు ఎందుకని హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మీద ఎందుకని మరి మనం ఓట్ పొలిటికల్ కన్సర్న్స్ చైనా యొక్క ఇంక్రీజింగ్ రోల్ కానీ శ్రీలంక యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ కానీ ప్లస్ నేషనే చూసుకోవాలి ఆ కంట్రీనే చూసుకోవాలి అని కానీ మనకు తెలుసు అక్కడ మళ్ళీ ఇప్పుడు రాజపక్సాస్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రెసిడెంట్గా ఉన్నారో రాజపక్సా బ్రదర్స్ వాళ్ళు నేషనలిజంని ప్రజెంట్ చేస్తున్నారు సో ఆ కంటెక్స్ట్లో తమిళ్ రైట్స్ తమిళ్ రైట్స్ వైలేషన్ మీద చర్యలు తీసుకోరు అని అందరికీ తెలిసిన సత్యమే కానీ పొలిటికల్ కన్సర్న్స్ స్ట్రాటజిక్ కాన్సర్న్స్ వీటి వల్ల మనం ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నాం అలాంటప్పుడు హ్యూమన్ రైట్స్కి ఏ విధమైన వాల్యూ ఉంటుంది అది ఇక్కడ క్వశ్చన్ చూడండి యూఎన్హెచ్ఆర్సీ అంటున్నాం యుఎన్హెచ్ఆర్సీలో నలభై ఏడు సభ్యులు ఉంటారు ఈ యుఎన్హెచ్ఆర్సీలో ఉన్న ఈ నలభై ఏడు సభ్యులని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నుంచి ఎన్నుకుంటారనమాట సో ఇది హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఇష్యూస్ మీద యాక్షన్స్ తీసుకుంటూ ఉంటుంది దీన్ని త్రీ ఇయర్స్ పీరియడ్కి ఎన్నుకుంటూ ఉంటారు యుఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్ని నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఎల్ఏసి ఎల్ఏసి దగ్గర డిస్ఎంగేజ్మెంట్కి సంబంధించి అంటే ఏంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి సో ఇక్కడ చైనా మరియు ఇండియా మధ్య ఉండే టెంపరీ బార్డర్ ఇక్కడ కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్ళిపోయారు చైనా వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కానీ ఇంకా ఉన్నారు సో మాకు టోటల్ డిస్ఎంగేజ్మెంట్ కావాలి అని అడుగుతుంది సో ఏ ఏరియాస్కి మరి ఏ ఏరియాస్లో వాళ్ళ యొక్క బార్డర్ని ఎక్స్కి ఎక్సీడ్ అయ్యి వచ్చారో సో ఏ ఏరియాస్లో డీమెలెక్టరైజేషన్ జరిగిందో ఒకసారి మ్యాప్ ద్వారా చూద్దాం ఇక్కడ గమనించండి డిఫరెంట్ ప్రాంతాలు పాంగోంగ్ లేక్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం గల్వన్ వ్యాలీ ప్రాంతం ఈ దౌలత్ బై గోల్డ్ స్ట్రిప్ ఇది మంది సో గల్వన్ రివర్ వ్యాలీ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలోనూ పాంగో లేక్ ఈ ప్రాంతాల్లో ఎక్సీడి ఎక్సీడ్ అనేది అయ్యారు మరి వీటన్నిటిలో గల్వన్ వ్యాలీ నుంచి ఏమో వెనక్కి వెళ్ళారు మరి మిగిలిన ప్రాంతాల్లో కూడా కంప్లీట్ డిసెంగేజ్మెంట్ కావాలి ఈ ఏరియాస్ ఇక్కడ ఉన్నవన్నీ ఇంపార్టెంట్ అండి అందుకే ఈ మ్యాప్ క్లియర్గా చూసుకోండి ఇది దీని కాంట్రవర్సీకి సంబంధించి ఆల్రెడీ మనం ఒక స్పెషల్ వీడియో చేసి చాలాసార్లు లాస్ట్ ఇయర్ అంతా డిస్కస్ చేసుకున్నాం సో కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇండియా చైనా బార్డర్ కాన్ఫ్లిక్ట్ అని ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న సిరీస్లో ఒకసారి అది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ రేర్ డిసీజెస్కి సంబంధించి రేర్ డిసీజెస్కి సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ అనేటటువంటిది సో దాంతో మేము సాటిస్ఫాక్షన్ లేము అని చెప్తున్నారన్నమాట అంటే అసలు రేర్ డిసీజెస్ అంటే ఏంటో మనం చూద్దాం కొద్దిసేపట్లో రేర్ డిసీజెస్కి సంబంధించి మనీని ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ఇరవై లక్షల లోపు ఇస్తాము అన్నట్టుగా చెప్తున్నారు కానీ రేర్ డిసీజెస్లో చాలా వరకు కాస్ట్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది అవి ఓన్లీ కొంతమందికి పది మందికో ఇరవై మందికో వచ్చిన జబ్బులు అనుకోండి అప్పుడు వాటికి మెడిసిన్స్ తయారు చేయాలంటే హ్యూజ్ కాస్ట్తో కూడుకున్నది ఈ పది లక్షలు ఇరవై లక్షలు అనేది సరిపోదు కొంతమందికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి అటువంటి వాళ్ళకి ఇది సరిపోతుందా సో అందువల్ల రేర్ డిసీజెస్ పాలసీలో మార్పులు కావాలి అంటున్నారు ముందు అసలు రేర్ డిసీజెస్ పాలసీ అసలు రేర్ డిసీజెస్ అంటే ఏంటో చూద్దాం చూడండి రేర్ డిసీజెస్ అంటే ఒక రేర్ డిసీజ్ అనేది ఒక హెల్త్ కండిషన్ చాలా తక్కువ పాపులేషన్ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్లోనే దీని ప్రివలెన్స్ అనేటటువంటిది ఉంటుంది సో ఎయిటీ పర్సెంట్ రేర్ డిసీజెస్తో ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఓన్లీ మూడు వందల యాభై డిసీజెస్ ఎయిటీ పర్సెంట్ రేర్ డిసీజెస్ ఉన్న పీపుల్ ఉన్నారు డిసీజెస్ యొక్క ప్రివలెన్స్ తక్కువగా ఉన్నా దానికి మెడిసిన్స్ కనుక్కోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇండియాలో ఓవరాల్గా నాలుగు వందల యాభై రేర్ డిసీజెస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్స్ చూడండి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైసోజోమల్ డిజార్డర్స్ ఇలా వివిధ రకాలైనటువంటి డిసీజెస్ అన్ని దీని కింద ఉన్నాయి ఆల్రెడీ రెండు వేల పదిహేడులో నేషనల్ పాలసీ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ రేర్ డిసీజెస్ అని తీసుకొచ్చారు దాంట్లో మార్పులు చేపడుతూ రీసెంట్గా తీసుకొని వచ్చిన దాంట్లో కూడా అవి సరిపోవు రియాలిటీని అవి సూచించవు మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒక్క ఇంజెక్షనే యాభై లక్షలు ముప్పై లక్షలు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ చూస్తూ ఉంటారు సో అవన్నీ రేర్ డిసీజెస్కి సంబంధించినవి అనమాట మరి అలాంటప్పుడు లైఫ్ లాంగ్ సపోర్ట్ కల్పించాల్సినవి కొన్ని ఉంటాయి అలాంటప్పుడు లైఫ్ లాంగ్ సపోర్ట్ కల్పించినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి రేర్ డిసీజెస్ పాలసీ అనేది ఇంకా ఎఫెక్టివ్గా లేదు అని చెప్పడానికి క్రిటిసిజంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ సౌదీ అరేబియాకి సంబంధించి మనం ఏవైతే సౌదీ అరేబియా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటికి సంబంధించి మీరు రివ్యూ చేసుకోండి అన్నట్టుగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని పిఎస్యూ రిఫైనర్స్ అంటున్నాం రిఫైనర్స్ అంటే క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసుకుంటాం పిఎస్యూస్ అని ప్రైవేట్ కంపెనీస్ రెండూ చేస్తుంటాయి వాటిలో పిఎస్యూస్ అయినటువంటి ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వీళ్ళని అడగడం జరిగింది ఇదిగో మనము సౌదీ అరేబియా నుంచి ఇంత ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే సౌదీ అరేబియానే మనకి లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ మనం వాళ్ళని అడిగాం ఇదిగో విపరీతంగా ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి అవుట్పుట్స్ మీద వాళ్ళు కంట్రోల్ పెట్టారు ఎందుకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయద్దు అని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ ధరలోకి అమ్ముకుంటాము తక్కువ ప్రొడ్యూస్ చేయండి దానికైతే డిమాండ్ పెరుగుతుంది అని ప్రొడ్యూసర్ కంట్రీస్ ఒపెక్ అంటారు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అని వాళ్ళకేమో బెనిఫిట్ అయ్యి కానీ కన్జ్యూమర్స్ పరిస్థితి ఏంటి కన్జ్యూమర్ కంట్రీస్ యొక్క పరిస్థితి ఏంటి మన యొక్క ఇంట్రెస్ట్లని మన యొక్క వీటిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలసీస్ చేసుకుంటున్నప్పుడు మరి వాళ్ళ పాలసీస్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్న వాటిని డైవర్సిఫై చేసుకున్నాము వేరే దేశాల నుంచి కూడా మనము ఇంపోర్ట్ చేసుకున్నాము ఈ దేశాల మీదే ఎక్కువ ఆధారపడుతుంటే వాళ్ళు ఒక కార్టల్లాగా మారిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ని ఫిక్స్ చేసుకోవడం మీరు చేస్తున్నారు కన్జ్యూమర్ కంట్రీలో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోకుండా సో ఆ కంటెక్స్లో సౌదీ అరేబియాతో చేసుకున్న డీల్స్ని మళ్ళీ ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాం చూడాలి వెస్ట్ ఏషియా నుంచి మనం సుమారుగా అరవై శాతం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా వెస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్లో సిక్స్టీ పర్సెంట్ వెస్ట్ ఏషియా నుంచే వాటిలో మేజర్ కంట్రీ సౌదీ అరేబియానే అన్నమాట అనమాట ఫైనల్గా వచ్చేటప్పటికి ఎనర్జీ ఎమిషన్ రూల్స్ అంటున్నా ఎమిషన్ రూల్స్ అనేటటువంటి వాటిని రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది కోల్డ్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎమిషన్స్ అవుతాయి సల్ఫర్ డయాక్సైడ్ ఇలాంటి ఎమిషన్స్ కోల్డ్ ప్లాంట్స్ నుంచి అవుతాయి వాటిలో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ఎఫ్జీడీ అంటారు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటన సో ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏదైతే ఇలాగా కోల్ని బర్న్ చేసినప్పుడు వచ్చి పొగా అది ఉంటుందో దాన్ని అలా అట్మాస్ఫియర్లోకి వదిలేయకుండా ఇక్కడ ఈ డి సల్ఫర్ని డీసల్ఫరైజ్ చేసి ఆ తర్వాత వచ్చే గాలినే వదిలేయాలి సో ఆ మెథడ్ని ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటాం వాటిని ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేయాలి ఎందుకంటే కోల్ పవర్ కోల్ ఏవైతే ఫైర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అవి ఎక్కువ పొల్యూషన్కి దారి ఆ కంటెక్స్లో సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటటువంటిది వా అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి తక్కువ ఎంత దూరంలో హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి వీటిని బట్టి వాటిని డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్గా తీసుకొని వచ్చి ఇదిగో మీరు ఈ కేటగిరీలో ఉన్నారు కాబట్టి మీరు ఈ విధమైన చర్యలు తీసుకోవాలి అలా గైడ్లైన్స్ తీసుకొచ్చారు వాటిలో ఇంపార్టెంట్ గైడ్లైన్ ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అనేది ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ సో దాన్ని మరి రెండు వేల ఇరవై రెండు కల్లా రైట్ రెండు వేల ఇరవై రెండు కల్లా ఆ డెడ్ లైన్ కల్లా వాటిని సెటప్ చేయాలి అన్నిట్లోనూ ఇవి ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు సార్ నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది రైట్ టైమేనా ఈజ్ ఇట్ ద టైమ్ అనలైజ్ చేయండి అంటున్నారు సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో రాశారు ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది ఈ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఇంప్లిమెంట్ చేయాలి కానీ కాన్స్ అని కాదండి ఇంప్లిమెంట్ చేయడానికి ఛాలెంజెస్ అని రాయాలి కాన్స్ అంటే దాని నుంచి వచ్చే నెగిటివ్స్ అని మనం రాస్తుంది నెగిటివ్స్ కాదు ఛాలెంజెస్ సో హెడ్డింగ్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి సో కానీ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అవి ఇవి అందువల్ల ఈ విధంగా చెయ్యాలి సో ఇక్కడ మీరు ఎప్పుడన్నా రాసేటప్పుడు అథెంటికేట్ ఏమైనా ఉంటా చూస్తారా ఫర్ ఎగ్జాంపుల్ లా కమిషన్ ఆఫ్ ఇండియా లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది దాని గురించి రాయండి మీరేమంటున్నారు ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మోడర్నైజ్ చేయాల్సి ఉండాలి అంటున్నారు సో లా కమిషన్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ అవి కూడా దీని గురించి ఏదో ఒకటి చెప్పు ఉంటాయి కదా అవి చూసి రాయాలి నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి దేని యొక్క ఆవశ్యకత ఏంటి ఎందుకు తీసుకొని రావాలి కొన్ని సమస్యలు ఛాలెంజెస్ అనేటటువంటి ఉన్నాయి అందువల్ల ఇవి అయినా సరే ఈ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అని రాస్తున్నారు సో కొన్ని కమిషన్స్ వాటి యొక్క అథెంటికేట్ రిపోర్ట్స్ని మెన్షన్ చేసుకోండి ఈ కంక్లూషన్లో మీ ఒపీనియన్తో పాటు ఇదిగో వీళ్ళు కూడా ఇలా చెప్పారు అన్న అథెంటిసిటీ యాడ్ అవుతుంది కాబట్టి సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో రాశారు ఇంట్రొడక్షన్ కొద్దిగా షార్ట్ చేయండి నీడేంటి ఛాలెంజెస్ ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి అని రాస్తున్నారు వే ఫార్వర్డ్ ఎలా చేయొచ్చు అని రాయండి అండి సో ఏం చేయాలి వే ఫార్వర్డ్ కొంచెం ఎక్స్ట్రా రాసి ఉండొచ్చు ఈ క్వశ్చన్కి ఈ నీడ్ అండ్ ఛాలెంజెస్తో పాటు వే ఫార్వర్డ్ని కొంచెం ఎలాబరేట్ చేయాలి నెక్స్ట్ రీసెంట్లీ ఒక పిఐఎల్ వేశారు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఉన్నాయి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చే వచ్చే మంచి విషయాలు ఏంటి ఛాలెంజెస్ ఉన్నాయి సో అయితే ఏం చేయాలి కంక్లూజన్ క్లారిటీగా రాయట్లేదు అందరూ కూడా ఈరోజు కంక్లూజన్ ఏదైతే ఉందో చేయాలా వద్దా అనలైజ్ చేయండి అంటున్నారు సో మీరు ఆ కంక్లూజన్ అనేది క్లియర్గా చెప్పాలి చెయ్యాలి లేదా వద్దు లేదా ఇప్పుడు వద్దు తర్వాత చేయొచ్చు ఈ మూడు లేదా ఒక స్టాండ్ని మీరు తీసుకోవాలి ఇక్కడ చూడండి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో రాశారు దానికి అనుకూలమైనటువంటి వాత వాదనలు సమస్యలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సో అందువల్ల ఏం చెయ్యాలి అన్నదానికి రాశారు సో ఇక్కడ ఏమంటున్నాం లా కమిషన్ కానీ ఇలాంటి రిపోర్ట్స్ని సబ్స్టాన్షియేషన్కి వాడుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి ఛాలెంజెస్ ఏమున్నాయి కానీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి సో ఆ కంటెక్స్లో ఫైనల్గా ఏంటి సో ఇక్కడ చూడండి ఒక స్టెప్ తీసుకున్నారు కంక్లూజన్ ఏం చేయొచ్చు అని రాశారు గుడ్ బట్ ఇందాకన్నట్టు కొన్ని కమిషన్స్ వాటి యొక్క హెల్ప్ తీసుకోండి రాసేటప్పుడు వాటి కూడా ఇలా చెప్పాను రాసుకోండి యూనిఫామ్ సివిల్ కూడా అంటే ఏంటో రాశారు దానికి సంబంధించి ఎందుకు ఏ దాంట్లో దాన్ని చెప్పబడింది అని రాశారు సో దాన్ని ఎందుకోసం ఇంప్లిమెంట్ చేయాలి అని రాశారు కానీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటుంది ఏంటి అని రాశారు ఫైనల్గా ఏం చేయాలి అన్నది రాశారు కొంచెం నీట్గా స్ట్రక్చరింగ్ చేసుకోండి కంటెంట్ అయితే బాగుంది స్ట్రక్చర్ అంటే హెడ్డింగ్స్ వాడడము పాయింట్స్ వన్ టూ త్రీ రూపంలో పెట్టుకోవడం దానివల్ల ఇంకా మీరు బాగా రాయగలుగుతారు రైట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ ఎందుకు కావాలి అయితే ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి అయినప్పటికీ సరే ఏం చెయ్యాలి అంటున్నారు సో ఆ కంక్లూజన్ని స్ట్రాంగ్గా రాయాలి అందరూ కూడా ఇక్కడే సరిగా రాయలేదు కంక్లూజన్లో మీరు ఒక టేక్ తీసుకోవాలి ఇది చెయ్యాలి లేదా వద్దు ఇట్ అన్నారు కదా అందువల్ల అనమాట నెక్స్ట్ చూడండి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి కన్సెన్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి వే ఫార్వర్డ్ ఇదిగో వే ఫార్వర్డ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేశారు చూసారు ఆ గుడ్ కానీ ఇందాక అన్నట్టు కొంత డేటాని యూజ్ చేసుకోండి ఆర్ కొన్ని రిపోర్ట్స్ యూజ్ చేసుకోండి ఇక్కడ చూడండి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి ఎందుకు కావాలి ఛాలెంజెస్ ఏంటి అయితే వే ఫార్వర్డ్ ఏం చేయాలి ఇదిగోండి ఇలా రాయడం అనేది మంచి పద్ధతి వే ఫార్వర్డ్ అని క్లియర్గా చెప్పాలి సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్న చెప్పండి దీనికి మీరు ఇంకొద్దిగా ఆ రిపోర్ట్స్ కానీ లా కమిషన్ నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పిన వ్యూ పాయింట్స్ అవి రాసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్